నీవును నీ కుటుంబమును జీవించాలి. ఇదిగో నువ్వు ఆశీర్వదించబడాలంటే నీవును నీ కుటుంబము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. సమూయేలు దావీదు గారితో దేవుడు ఒక నిబంధన చేశాడు, నాయన నేను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, ఇదిగో నీ గర్భవాసము గుండా రాజులు వస్తారు, వారు పరిపాలన చేస్తారు, ఇదిగో నీ సంతానము భూదిగంతముల వరకు ఒక తరమునితో ఉంటుంది, నీ కొరకు ఉంచుతాను అని దావీదుతో దేవుడు చెప్పిన మాట దావీదు గారికి జ్ఞాపకం ఉంది. ఎక్కడో గొర్రెల దొడ్డిలో లేక గొర్రెలను మేపుతూ అరణ్యంలో ఉంటున్న దావీదును సింహాసనం మీదకి తీసుకొచ్చి దేవుడు రాజుగా పెట్టాడు. ఏమండి, తల్లిదండ్రులు అన్నయ్యలు పెద్దవారు వారి వారి పనుల్లో ఉన్నారు, కానీ ఇతడు మాత్రము గొర్రెలను కాసుకుంటూ ఎప్పుడు దేవుణ్ణి స్మరిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి జ్ఞాపకం చేస్తూ తన హృదయంలో దేవుని ధ్యానముతో బ్రతుకుతున్నాడు. ఎప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునే వాడిని నా కొరకు నిలబెడితే ఎలా ఉంటుంది, ఎప్పుడు నా గురించే మాట్లాడుతున్నాడు, ఎప్పుడు అయితే నా కుమారుణ్ణి నా కొరకు నిలబెట్టుకుంటాను, నేనంటే ఎంతో ఆసక్తి ఉందని గొర్రెల కాపరిగా ఉన్న ఆయనను అడవిలో నుంచి తీసుకొచ్చాడు, సింహాసనం ఇచ్చాడు. ఆ గొప్ప స్థితి వచ్చినప్పుడు తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు ఒక రాజుగా పెట్టాడు, సైన్యాధిపతి నుంచి రాజస్థానంలోకి వచ్చాడు. దేవుడిచ్చిన ఆ గొప్ప స్థితిని చూసినప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా, సమూయేలు గ్రంథములో ఆ మాటను చూడండి. సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం చూడనా, 18వ వచనం, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిన కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా, నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. దేవుడు దావీదును ఆశీర్వదించాడు, ఎందుకో తెలుసా, దావీదులో ఉన్న వినయం తగ్గింపు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితం. ఒక దావీదు కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, గొర్రెల కాపరిలో నుండి రాజు దగ్గర తీసుకొచ్చాడు, రాజు దగ్గర సైన్యాధిపతిగా పెట్టాడు, సైన్యాధిపతిలో నుంచి రాజు అనగా సింహాసనం మీదకి తీసుకొచ్చాడు. తనకున్న స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఒకప్పుడు ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నేను ఎంతటి వాడను. మనమైతే ఏమండి, మనకు పోస్టు పెరిగే కొద్ది డబ్బు పెరిగే కొద్ది గర్వం వస్తుంది ప్రియులారా, మనిషి యొక్క దుర్గుణం అది. ఏమండి, మనకు అన్నీ ఉన్నాయనుకోండి, ఎవరిని లెక్క చేయం, దేవుడు కూడా పక్కకు పెట్టేస్తాం, ప్రార్థన బంద్, ఎందుకంటే బిజీ అయిపోయాం కదా, అన్ని వచ్చినాక తర్వాత బిజీ అయిపోతుంది. పనులు ఉన్నాయని దేవుని మర్చిపోకూడదు. దావీదు ఒక రాజు, కానీ ఏమన్నాడు తెలుసా, దివారాత్రుడి నా దేవుని మాటలు ధ్యానిస్తున్నానన్నాడు. అంటే రాజ్య పాలనలో కూడా అనుక్షణము దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మాటలను స్మరించుకుంటూ ఏమండి పరిపాలన జరిగిస్తున్నాడు. ప్రజల స్థితిగతులను జ్ఞాపకం చేసుకున్నాడు, కష్టసుఖాలను జ్ఞాపకం చేస్తున్నాడు. వీరికి సమాధానం చెప్పాలంటే దేవుని ఆలోచన ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. నాయన నిజమే ప్రేమైన వారలారా, ఒక కుటుంబం వర్ధిల్లుతుంది, కానీ మరొక కుటుంబం తెలుసా, దేవుని మాట వినకుండా దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా ఏమండి అవిధేయతగా పాపం చేశారు. ప్రియులారు చేసిన తప్పు కాక మరొక తప్పును అంటుకడుతున్నారు. దేవుడంటే ఆ కుటుంబంలో భయము లేనట్టుగా కనబడుతుంది. అదెవరి కుటుంబము తెలుసా, సమూయేలు గ్రంథం 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియులారా, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు వర్ధిల్లను సౌలు కుటుంబము
అంతకంతకు నీరసించిపోయారంటే దిగజారిపోయి నష్టపోతుంది. సౌలు దావీదు కంటే ముందు ఇశ్రాయేలులకు రాజు. సౌలు రాజుగా ఉండి వర్ధిల్లవలసిన స్థితి. ఆయన కూడా ఒకప్పుడు గాడిదల కొరకు తిరుగుతున్నప్పుడు దేవుడు నిలబెట్టుకున్నాడు. కానీ రాజుగా అయిన తర్వాత రాజు చెప్పిన క్రమాన్ని తప్పి తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. తనే దారి తప్పడం కాదు, తన పిల్లలు కూడా దారి తప్పడానికి కారకుడయ్యాడు. ఇవాడి దావీదు కుటుంబాలకు సౌలు కుటుంబాలకు యుద్ధం జరుగుతుంది. ఎందుకు తెలుసా? దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు, వీనికి సింహాసనం ఇవ్వకూడదని సౌలు చంపాలనే కక్ష కట్టాడు. అయినప్పటికీ దావీదు సౌలు మీద కక్ష తీర్చుకోవాలని కదా ప్రియులారా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఆయన సౌలు చేతుల నుంచి నన్ను కాపాడుతండి అని ప్రార్థన చేశాడు. కానీ సౌలు దొరికితే నేను చంపేయాలనుకోలేదు ప్రియులారా. ఎప్పుడైతే ఒక అభిషేకించిన దైవ అభిషేకము కలిగిన రాజుగారిని చంపకూడదని దేవునికి భయపడ్డాడో, దేవుని ఎడల ఉంటున్న భయభక్తులను బట్టి దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని మాట సౌలు వినట్లేదు, తన కుటుంబంలో పిల్లలు వినట్లేదు, నీరసించిపోయారు. రాను రాను ఆ కుటుంబము లేకుండా పోయింది. కారణం ఏంటి చెప్పండి? దేవుడు అంటే భయభక్తులు లేకుండా బ్రతుకుతున్న కుటుంబాలు. జాగ్రత్త, డబ్బుంది కదా, పని ఉంది కదా, అన్ని చేసుకుంటున్నాం కదా, మాకేంటి అని అనుకోకండి. ఒకే రోజున ఉన్నాయని పోతాయి. జాగ్రత్త, దేవుని మాట వినకపోతే. దేవుడు ఇస్తున్న పనిష్మెంట్ ఒకవేళ నీకు అర్థమైతే కొంచెం కొంచెం నీ జీవితంలో నష్టం జరుగుతూ వస్తుంటుంది. గమనించండి, ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎదుటివారి మీద కక్ష సాధించాలనే దుర్గుణం ఉండకూడదు. ఒకరు డెవలప్ అవుతున్నప్పుడు, వారు వర్ధిల్లుతున్నప్పుడు నీ మనసులో ఏమండి కక్ష విరోధము, ఏమండి ఈర్ష్య గుణాలు ఉండకూడదు. చేతనైతే ప్రార్థన చేయి, క్షమించమని అడుగు. దేవా, అతన్ని వర్ధిల్ల చేసిన తండ్రి నన్ను కూడా దీవించునని అడుగు. కానీ దుర్గుణాలతో ఉండకూడదు. ఒక వ్యక్తి మీద నువ్వు కక్ష సాధించాలంటే ఇంకా నువ్వు దిగిపోయి నీ కుటుంబం నువ్వు ఇంకా నష్టపోతారు. వద్దు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. మనుషులు ఏం చేస్తారు? మరి ఇలా దేవుని ఆశీర్వాదము కలిగి ఒక దావీదు కుటుంబములాగా కుటుంబాలు వర్ధిల్లాలి అంటే మరి కుటుంబంలో ఉన్నవారము ఎలా ఉండాలి? ఈరోజు ప్రాముఖ్యమైన కొన్ని సందర్భాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఏమండి, కుటుంబానికి ప్రాముఖ్యమైన ఎవరండి చెప్పండి? యజమాని. ఎవరండి యజమాని? యజమాని భర్త, యజమానురాలు భార్య. ఒక కుటుంబము దైవికమైన కుటుంబముగా ఉండాలంటే, ఆ కుటుంబము దేవునిలో వర్ధిల్లాలంటే, ఆ కుటుంబము బాగుండాలంటే, ఆ కుటుంబము ఆశీర్వదించబడాలంటే, ఆ కుటుంబము సంతోషముతో సమాధానముతో ఉండాలంటే, ఆ కుటుంబానికి మొదటి వ్యక్తి యజమాని భర్త, పురుషుడు. అతడు దేవుడంటే భయభక్తులు కలిగి ఒక దైవికమైన వ్యక్తిగా అతడు ఉంటే తప్ప ఆ కుటుంబములో సరి అయిన పునాది, దైవికమైన స్థితి ఆ కుటుంబంలో ఉండదు. ప్రేమైన వారలా, కుటుంబానికి యజమాని చాలా ప్రాముఖ్యం. దేవుడు అన్నాడు, ఇదిగో నాయన నీవే నీ కుటుంబానికి యజమానివి. తన భార్య అయినా పిల్లలైనా తన యొక్క నడవడిలో నడవాలి. అంటే కుటుంబానికి మొత్తం నాయకుడు భర్త అయితే, భర్తే దేవునిలో లేడనుకోండి కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? సరిగా ఉండదు ప్రియులారా. పురుషుడే దేవునిలో లేడనుకోండి కుటుంబం ఎలా ఉంటుందండి? ఆధ్యాత్మికంగా దైవికంగా ఉండదు. ఎందుకుండదు అంటే ఇతనికి దేవుడు అంటే భయం లేదు, దేవుని మాట వినట్లేదు, తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, కాబట్టి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాడు, తన జీవితంలో కూడా నష్టపోతున్నాడు. ఆదివారం వచ్చి గుళ్ళో కూర్చొని మాటలు వినడం కాదు, ఒక భర్తగా నీ కుటుంబములో ఒక యజమానిగా నువ్వు ఎలా ఉండాలో నువ్వు తెలుసుకోవాలి. ఒక ఉద్యోగం చేస్తున్నవారు తన డ్యూటీ ఏంటో తను తెలుసుకుంటాడు. ఒక పని చేసేవాడు పనికి వెళ్ళినప్పుడు అయ్యా నేను ఏం పని చేయాలి, పని తెలుసుకుంటాడు. ముందు ఏ పని చేయాలో తెలుసుకుంటే ఆ పని చేయగలం. ఒక భర్తగా ఒక కుటుంబానికి నాయకుడిగా దేవుడు నిన్ను పెట్టాడు. నువ్వు ఏం చేయాలో నీ బాధ్యత ఏంటో నీకు తెలియకపోతే నీ కుటుంబాన్ని ఎలా దేవుడిలో నిలబెట్టుకోగలవు, ఎలా నిలబెట్టుకోగలవు? పోనీ నీ స్థితే బాగోలేదనుకోండి,
నీ కుటుంబాన్ని నువ్వేం బాగు చేయాలి? నువ్వే బాగులేవు, నువ్వే బాగులేవు. మనం ఏమంటామంటే పురుషులు, ఆ నేను రాని కానీ గుడికి పోయిరా, నువ్వు పోతే చాలు, నువ్వు పోతే మనందరము చర్చికి పోయినట్టే, నువ్వు పోయిరా. నేనేం చేస్తా, ఒక రౌండ్ బజార్ తిరిగి వస్తా, ఒక రౌండ్ టీ కొట్టుకు పోయేస్తా, ఒక షేపు పని చేస్తా, ఇంకేసేది కదా మంచిగా ముసుకేసి గుర్రు కొట్టి సోమవారం లాగా బతుకుంటాను, నా బతికే అంత. ఇదేనా ఒక భర్తగా నువ్వు నేర్పించేది నీ కుటుంబానికి? ఏమండి పని లేకపోయినా పని ఉండదన్నట్టుగా మనం ఏమండి బిల్డప్లు ఇస్తాం, పెద్ద పెద్ద బిల్డప్లు, పని పండదు. ఏమండి రాండి ఈ వారం కూడా పోదాము రాండి అంటే ఏమంటది? నీకేం తెలుసు, నీకేమర్థమవుతుంది, నీకేమర్థమవుతుంది? ఏమండి బియ్యం లేవండి అంటావు, నూనె లేదండి అంటావు, నీకేమర్థమవుతుంది? పో నువ్వు గుడి పో. ఒక యజమానిగా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నీ కుటుంబాన్ని నువ్వు ఎటు నడిపిస్తున్నావు, నువ్వేటి వెళ్తున్నావు, నీకు అర్థమవుతుందా? ఆలోచించాలి ఈరోజు. కాబట్టి ఒక కుటుంబంలో యజమాని తన కుటుంబానికి ప్రాముఖ్యమైన వాడు గనక అతడు దైవికంగా ఉంటేనే తన కుటుంబం బాగుంటుంది. మరి భర్త ఎలా ఉండాలి, ఒక యజమాని ఎలా ఉండాలి, అతడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఒక 5 చెప్తాను దయచేసి, అందరూ పురుషులు వినండి ప్రియులారా. ముందు కుటుంబంలో ఉన్న యజమాని పురుషుడు ముందు ప్రార్థనాపరుడై ఉండాలి, ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. ప్రియులారా పురుషులు ప్రార్థన చేయరండి ఎక్కువ మంది, స్త్రీలు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు. పురుషులు ప్రార్థన చేస్తారండి, చేస్తే ఎంతసేపు చేస్తారు చెప్పండి? ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలు సరిపోతుందా? ఏమండి మీ భార్య భోజనం పెట్టేటప్పుడు ప్లేట్ తీసుకొచ్చి కొంచెం అన్నం పెట్టి తినండి అన్నది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? నీకు ఎట్లా కనపడతాను నేను, చిన్న లెక్క కనపడతానా? వానికి ఇంత పడుతుంది కదా భోజనం, వానిలాగా నాకు పెడుతున్నావేంటి? ఈ అన్నం నాకా చిన్నోనికా? ఏ అన్నం కాడికి వచ్చేసరికైనా ప్లేటు నిండా కనపడాలి నీకు. మరి దేవుని కాడికి వచ్చేసరికి ఏది నీ బ్రతుకు, ఏది నీ బ్రతికేది? ప్రార్థన చేయవు, ఒక గంట సేపు మోకాల నుంచి ఎందుకు చేయవు ప్రార్థన? మోకాలు నస్తాయా, అలవాటు లేదా? లేదా ప్రియులారా? ఇవ్వండి అందరం ఈరోజు లొంగిపోవాలి దేవునికి, దేవుని దగ్గర లొంగిపోవాలి. నేను తప్పు చేస్తున్నాను, దేవ ఒక యజమానిగా భర్తగా నేను తప్పు చేస్తున్నాను, లొంగిపోవాలంతే. పౌలు గారు మాట్లాడుతూ తిమోతి గారికి పత్రికలు రాస్తూ పురుషులు భర్తలు ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి ఒకసారి. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము చూడండి ప్రియులారా, 8వ వచనం. కావున ప్రతి తరమందును ప్రతి స్థలమందును పురుషులు కోపమును రేపక కోపమును సంశయములను మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. ప్రతి స్థలమందు ప్రతి స్థలమందు ప్రతి స్థలమందు పురుషులారా వినండి, ప్రతి స్థలమందు చూసారా, ముందు కోపము మానండి. ఏమంటే కూర బాగుండలేదని భార్య మీద కోపం ఎందుకండి? అప్పుడు అప్పుడు కట్టట్లేదని వాని మీద కోపం ఎందుకు? ఏమండి ఎక్కడో బయట సమస్య వస్తే ఇంటికాడ కోపం రగిలిపోతుంటాడు ఇంట్లో. ముందు కోపము మానండి. పురుషులకు ఎక్కువ ఏముంటుంది చెప్పండి ప్రియులారా, ఏమంటే పురుషులకు ఏముంటుంది? అదే రోషం లేకపోతే అది మొగోడే కాదురా అంటారు. ఏమి లేకపోతే అంటే ఏం చేయాలి మరి? అంతో ఇంత కొంచెం కోపం దాచుకోవాలి లోపల, అవునా? దాచుకొని ఏం చేయాలి? నెలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో భార్యకు మర్యాద చేయాలి, కొట్టమన్నాడు అనేది భార్య నువ్వుకే. ముందు కోపము మానండి, ఆ తర్వాత ఏం చేయమన్నాడు? మీ పవిత్రమైన చేతులు ఎత్తండి అన్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేయాలంటే నీ చేతులు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండడం అంటే లైబ్రరీ సబ్మిట్ శుభ్రంగా కడుక్కోమన్నా, డేటాలు పెట్టి శుభ్రంగా కడగండి ఆయననా కాదు. మరి ఈ చేతులతో ఏం పని చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఈ చేతులతో ఏ పనులు చేస్తున్నావు, మంచి పనులు చేస్తున్నావా చెడ్డ పనులు చేస్తున్నావా? ఈ చేతులు పవిత్రంగా ఉండడం అంటే ఈ చేతులతో చెడు చేస్తున్నావా మంచి చేస్తున్నావా ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించు. చెడు చేస్తున్నావంటే ఈ చేతులు దేవుని దగ్గర ఎత్తుతున్నావంటే
ఈ చెడు చేతులతో చెడు జీవితంతో దేవుని దగ్గర నువ్వు ఓకరిస్తే నీ ప్రార్థన వింటాడా? వింటాడా? చేసేటి అన్ని చెడ్డపాలడు ఆయన సన్నిధికి వచ్చి చేతులు ఎత్తుతావా? పవిత్రమైన చేతులు ఉండాలంటే నీ చేతనైతే ఈ చేతులతో మంచి పనులు చేయి, లేదంటే చేతులు కట్టుకొని కూర్చో. నువ్వు ఏది చేసినా జాగ్రత్త. పురుషులారా, పవిత్రమైన చేతులెత్తి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏమండి, కుటుంబాలలో యజమానులు ప్రార్థన చేస్తున్నారండి? మోకాలు వంగుతున్నాయా? వంగుతున్నాయా మోకాళ్ళు? మోకాలు వంచకుండా ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు. మోకాలు వంచండి. మోకాలు వంచకుండా నేను ప్రార్థన చేస్తాను. నువ్వు సోమరివా? సోమరునివా? సోమరునివా? నువ్వు పని చేసేటప్పుడు నడు వంచుకుంటున్నావు? నీ పని చేస్తున్నప్పుడు శరీరాన్ని ఎన్ని విధాలుగా తిప్పాలని కూడా ఇష్టపడుతున్నావు? దేవుని సన్నిధిలో ఎందుకు మోకరించలేకపోతున్నావు? చేత కావట్లేదా? చేత కాకపోతే దేవుని అడుగు, నాయన నా మోకాళ్ళు పని చేయట్లేదు, నాయన నేనేం తప్పు చేసి నాకు మోకాల్లో ఉన్న ప్రాబ్లం తెచ్చుకున్నాను, దేవా నాకు మంచి బలాన్ని ఇవ్వు నన్ను అడుగు. లేదా కూర్చో, మోకరించు, ప్రార్థన చేయాలి. కుటుంబంలో యజమాని ప్రార్థన పరుడై ఉండాలి. నీకు ప్రార్థన జీవితం ఉంటే నీ కుటుంబం బాగుంటుంది. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు తల్లిదండ్రులకు ఏమండి బాధ్యత ఉందని మర్చిపోతున్నారు పిల్లలు. వాళ్ళకి బాధ్యత ఏంటి? ఎన్ని డబ్బులు కావాలో ఇచ్చేస్తున్నారు. ఏమండి ఏ చదువు చదువుతారో చెప్పేసి వెళ్ళరా, 8,000 కావాలి, ఆయన పంపిస్తాను పో. ఈరోజు ఉన్నత వర్గం వారు, ఉద్యోగస్తులు ఉన్నవారు చాలామంది వాళ్ళ పిల్లలకు డబ్బులు పెట్టడం నేర్చుకున్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం ఏమండి బాధ్యతను మర్చిపోయారు ప్రేమని వాళ్ళ. కూలి పని చేస్తుంటే పగలంతా పని చేస్తాం, సాయంత్రం కాగానే దదిని పడుకుంటాం. మరి నీ పిల్లల పరిస్థితి ఏంటి? వాడు ఎక్కడ తిరిగాడు పొద్దుందనక? రోజంతా వాడు ఎడుదిరిగి వచ్చాడు, మనకి ఏం తెలుస్తుంది? వాడికి ఏమైనా దేవుని గురించి తెలుసా? మన బట్టలు ఎట్లున్నాయి? మన అవతారం ఎట్లుంది? ఏం పట్టించుకోడండి? ఏమండి వాడు అక్కడ తిరుగుతుంటే మనం ఎవరో అనుకుంటాం, ఈ అబ్బాయి ఎవరండి, మా వాడే అంటాడా, ఈ మీ వాడా, ఇదేంటండి నువ్వు ఇలా వదిలిపెట్టారేంటే? అంతేగా బాధ్యత. మీ పిల్లలను ఇష్టానుసారంగా ఎక్కడ పడితే తిరగనియొద్దు ప్రియులారా. నీ పిల్లలను మంచిగా పెంచుకో, వదిలేసినట్టుగా ఎందుకు చేస్తున్నారు అట్లా? బాధ్యత ఉండాలి. వాళ్ళను పెంచే విధానంలో బాధ్యత ఉండాలి. వారి కొరకు ప్రార్థన చేసే తండ్రిగా నువ్వు ఉండాలి. యోబు గారు జీవితంలో అదే ప్రియులారా. తన బంధువులకు, తన అక్కచెల్లలకు, అన్నదమ్ములకు ఇండ్ల దగ్గరికి వెళుతున్నప్పుడు తన పిల్లలు ఇదిగో వారి దగ్గరికి వెళుతున్నారు. అక్కడికి వెళ్ళి నా పిల్లలు నాకు తెలియకుండా దేవుని దృష్టికి ఏమైనా పాపం చేసి కోపం తెప్పిస్తే నా పిల్లలు ఒకవేళ దేవుని శిక్షకు ఆహుతయిపోతారేమో, నా పిల్లలు దేవునికి దూరం అయిపోతారేమో. చూసారా, బయటికి పంపించినప్పుడు ఎవరింటికి వెళ్తున్నాడు, వాళ్ళు ఎలాంటి ఆ వాతావరణం ఏంటి, అసలు పంపించాలా వద్దా మనం ఆలోచించాం. పంపించడం పంపిద్దని ఉంటాం అంతే. ఎవరు వాళ్ళు? దైవికంగా ఉన్నారా? లోకంలో ఉన్నారా? అక్కడికి వెళ్తే నీ పిల్లలు ఏమవుతారు? ఏం తెలియదు మనకు. మా ఊళ్ళేనండి, మీ ఊళ్ళేనా? ఒక 4 రోజులు అక్కడ ఉండి వచ్చిన తర్వాత మీ ఊళ్ళో మా ఊళ్ళో అప్పుడు నీకు అర్థమవుతుంది. జాగ్రత్త. పిల్లల విషయంలో ఒక తండ్రి బాధ్యత, ప్రార్థన చేసే బాధ్యత ఉంది. యోబు గ్రంథము 1:4-5 చదవండి ప్రియులారా. 4-5 అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రును తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచు వచ్చెను. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు, చూశారా, పెద్దలై పెళ్ళిలై కుటుంబాలతో విందు జరిగినప్పటికీ యోబు తండ్రిగా తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులారా. తన కుమారుడు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషింతురేమో అని వారిని పిలువరంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో
ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచు వచ్చిన చూశారా, దేవుని సన్నిధిలో వారిని పవిత్రపరుస్తున్నాడు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. క్షమాపణ, క్షమాపణ. నా పిల్లడు దేవుని దూషించారేమో నాకు తెలియకుండా. అమ్మో, దేవుని దూషిస్తే నా కుటుంబం ఉంటుందా? నా పిల్లలను దేవుడు ఉంచుతాడా? దేవుని శిక్షకు గురైపోతారు కదా. అమ్మో, నా పిల్లలను దేవునిలో పవిత్రపరచాలి. ఒక యాజకుడిగా తన పిల్లలను పవిత్రపరిచాడు. అంతేకాదు ప్రిల్లారా, వారి కొరకు క్షమాపణ, వారి పాపముల క్షమాపణ కొరకు బలి అర్పించడం, అనగా ఈరోజు ప్రార్థన, ప్రార్థన. నీ పిల్లలు ఎక్కడికో పోయేస్తుంటారు, కాలేజీకి పోయేస్తుంటారు. అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? సీసీ కెమెరాలను పెట్టావా నీ పిల్లల కొరకు? పెట్టలేదు కదా. ఎవరితో తిరుగుతున్నాడు, ఏ మాటలు మాట్లాడుతున్నాడు నీకు తెలియదు. దయచేసి ప్రార్థన చేయండి ప్రియులారా, మీ పిల్లల కొరకు. వారు ఏమైనా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దూషించే పాపము చేసి దేవుని కోపానికి అవుతయ స్థితి రాకుండా నీ పిల్లల కొరకు ఒక తండ్రి ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. వారి కొరకు ప్రార్థన చేయి, నీకు బాధ్యత ఉంది. నువ్వు ప్రార్థన చేసే అలవాటు ఉంటే నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. నీకు ప్రార్థన చేసే అలవాటు ఉంటే నీ పిల్లలకు నువ్వు ప్రార్థన నేర్పిస్తావు. నీకే ప్రార్థన లేకపోతే, నువ్వే మోకరించకపోతే, నువ్వే సాయంకాలం మోకరించి ప్రార్థన చేయకపోతే, అరే నాన్న ప్రార్థన చేసుకొని పోరా అంటాడు. రెండు రోజులు వింటాడు, మూడో రోజు కూడా వింటాడు, నాలుగో రోజు ఏమంటాడు తెలుసా? డాడీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటాడు. అంతే, ఏమంటాడు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటాడు. అరే నాకు చెప్తావరా నువ్వు? అంటే నాకు చెప్తావా నీవంటే? అవును, మరి నువ్వు యజమానివి, నువ్వు తండ్రివి, నువ్వేం చేస్తే వాడు చూస్తాడు. నువ్వు ఏం చేస్తున్నావో చూస్తాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో వింటాడు. నీ మాట జాగ్రత్త. ఇదిగో నీ పిల్లల ముందు నీ జీవితం చూపెట్టాలి, ఒక అద్దము లాగా, ఒక తెరిచిన పుస్తకము లాగా నీ పిల్లల ముందు నీ జీవితం కనబడాలి. ఒక తండ్రిగా నీ మాట, నీ బ్రతుకు, నీ ప్రార్థన జీవితము, నీ భక్తి మీ పిల్లలకు కనిపించాలి. ప్రేమైన వరలారా, ఒక తండ్రిగా నీవు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం. ఆ తర్వాత చూడగలిగితే రెండవది ప్రిలారా, దేవుని వాక్య అనుభవం నీకు ఉండాలి. వాక్యము బాగా నీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ మాకు రాదు కానీ మా బాబుకు బాగా తెలుసండి బైబిల్. మరి నువ్వేం చేసావు? నాకు సరే అడదిరుతుందండి. మాకు ఎప్పుడు పనే. ఎవడు 24 గంటలు పనిచేస్తారండి? మనిషి 24 గంటలు పనిచేస్తాడా? రోజుకు ఒక 5-4 అధ్యాయాలు చదివితే సంవత్సరంలో ఒకసారి బైబిల్ను పూర్తి చేయొచ్చు. రోజు 4 అధ్యాయాలు చదివే టైం కూడా లేదా నీ బ్రతుకులా? లేదా? నువ్వు బైబిల్ నేర్చుకోవు అని బైబిల్ చదువు అంటే వాడేమంటాడు? నువ్వు చదువుతున్నావు అంటాడు. అంతే, అవునా కదా? నీకు బైబిల్ చదవడం ఇష్టం ఉండదు. ఏమండి మళ్ళీ ఏమండి పాస్టర్ గారు, మావాడు కొంచెం నా మీదకి బాగా రివర్స్ అవుతాడండి, ప్రార్థన చేయండి. ఎందుకు రివర్స్ అవుతుండే? ఒకసారి ఆలోచించు. ముందు నువ్వు నేర్చుకో. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1వ వచనం చదవండి ప్రియులారా. 1వ వచనం, నీవును నీ కుమారులను, నీ కుమారుని కుమారులను నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను, ఆజ్ఞలన్నిటినీ, నీ జీవిత దినములన్నిటిను గై కొనాలి. చాలు ప్రిలారా, గై కొనాలి. మరి నువ్వు దేవుని వాక్యాన్ని గై కొని ఆ వాక్య ప్రకారంగా నువ్వు బ్రతకాలంటే నీకు వాక్యం తెలియాలి. నీకు వాక్యం తెలియాలంటే నువ్వు నేర్చుకోవాలి. మరి నువ్వు ఆదివారం గుడికే రావు, మీటింగ్కే రావు, కూర్చోడానికి నీకు ఓపిక ఉండట్లేదు, మనసు ఉండట్లేదు. ఏమండి మరి నీకు ఎలా వాక్యం అర్థమవుతుంది? వాక్యం నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు తెలియకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు? ఈరోజు పురుషుల్లో కూడా పొరపాటు ఏంటంటే వాక్యం నేర్చుకోవట్లేదు. ప్రిల్లారా, నీకు వాక్యం అర్థం కాకపోతే ముందు నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియదు. నీ కుటుంబాన్ని ఎలా దేవుల్లో స్థిరపరచుకోవాలో నీకు అంతకు తెలియదు. కాబట్టి వాక్యమును నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోవడమే కాదు, నీ పిల్లలకు ఏం చేయాలట? నేర్పించాలి. నీ పిల్లలకు నేర్పించాలి అనగా వాక్య అనుభవం నీకు ఉండాలి. నీ పిల్లలకు ఆ అనుభవాన్ని నేర్పించాలి. నీకే వాక్యం తెలియదు, నువ్వే వాక్యం వినవు, నువ్వే కూర్చోవు, దేవుని వాక్యం వినడానికి శ్రద్ధ పెట్టవు. మరి వాళ్ళు ఎలా వింటారు ప్రియులారా? ఒక తండ్రిగా నువ్వు ఉన్నప్పుడు ఏయ్
కూర్చో అక్కడ కూర్చోరా అంటే వాడు వచ్చి కూర్చోవాలి. నీకు భయపడాలి వాడు. మీ పిల్లలు నీకు భయపడాలి. ఒక యజమానిగా భయపడుతున్నారా? ఎప్పుడు భయపడతారో తెలుసా? నువ్వు దేవునికి భయపడినప్పుడు వాడు నీకు భయపడతాడు. నువ్వు దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నప్పుడు వాడుని ఎడల భక్తి కలిగి ఉంటాడు. నీ పిల్లలు నువ్వు దేవుని మాట విను, వాడు నీ మాట వినడు. కరెక్టే కదా? చెడిపోతున్న కారణం ఏంటి? నువ్వు సరి చేసుకోకుండా ప్రార్థన జీవితం లేకుండా నీ కుటుంబం దేవుణ్ణిలో ఉండదు. ఉండదు ప్రియులారా. భార్య కూడా ఏమంటుంది ఎరికైనా, ఊరికనని ప్రార్థన చేయడం నువ్వు చేస్తున్నావు అంటది. ఊరికనని చేయమంటున్నావు ఏంటి? నువ్వు ఒక్కరు రెండు నిమిషాలు కూడా ప్రార్థన చేయవు అంటది. ఏమిటి, భార్య దగ్గరికి వెళ్ళి చెప్పించుకునే స్థితి ఎందుకు నీకు? చెప్పు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ భార్య నీకు ఎదురు మాట్లాడకూడదు. అట్లా ఉండాలి నీ బ్రతుకు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ పిల్లలు నీకు ఎదురు మాట్లాడే స్థితి రాకూడదు. అలా ఉండాలి నీ జీవితం. అలా ఉండదండి, అన్ని తప్పులే ఉంటాయి. నీ ముందు భయపడి ఏమంటాడు, బయటికి వెళ్ళినాక ఏమాలాగే భక్తి లేదు నాకు చెప్తాడరా ఊరికే అంటాడు బయటికి వెళ్ళి. అంటే ఏం చేస్తాడు చెప్పండి? వాడు రాను రాను భక్తిహీనుడిగా అయిపోతాడు. నీ కూతురు రాను రాను భక్తిహీనుడు అయిపోతుంటుంది. కారణం ఏంటంటే దేవుడు అంటే నీకు భక్తి భయం లేదు. నీ భక్తి జీవితాన్ని, నీలో ఉంటున్న ఆ దైవికమైన జీవితాన్ని నీ పిల్లల ముందు నువ్వు చూపెట్టట్లేదు. నువ్వు మోకరించు, వాడు మోకరిస్తాడు. నువ్వు మోకరించు, నీ పిల్లలు మోకరిస్తారు. నీ భార్య మోకరిస్తుంది. నీకు లేదు ప్రార్థన జీవితం. ఒక కుటుంబంలో యజమాని అసలు ముందు ప్రార్థన పరుడై ఉండాలి. ఈరోజు ప్రార్థనలు చేసే పురుషులు లేరు ప్రియులారా, లేరు. ఎప్పుడు ఏమంటే మా భార్య బాగా ప్రార్థన చేస్తుందండి. ఎవరి కొరకు? నేను తిరిగి వస్తుంటా మా ఆయనేమో మా భార్య ఏమో ప్రార్థన చేస్తూ ఉంటుంది. మా భార్య ప్రార్థనే నన్ను కాపాడుతుంటుంది. మరి నువ్వు చేయవా? నీ ప్రార్థన నిన్ను కాపాడదా? నువ్వెందుకు దేవుని సన్నిధిలో మోకరించవు చెప్పు. ఈరోజు నువ్వు దెబ్బతింటున్నావు, నీ భార్య దేవుణ్ణిలో ఉంటుంది. నీ భార్యకి విషయం చెప్పవు. సీక్రెట్ ఇది, సీక్రెట్. ఇంట్లో ఒక నటన, బయటికి వెళ్తే మరొక నటన. ఇంట్లోనేమో భార్య యొక్క అబ్బా మా ఆయన చాలా మంచి చూడను ఏమండి అనేటట్టుగా నటిస్తుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత మరొక నటన. ఈరోజు కుటుంబాలకు గొడవలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నటన. నటించడం నేర్చుకుంటున్నారు ప్రియారా. వద్దు, నటించడం వద్దయ్యా, జీవించు యథార్థంగా. నీ భార్య ముందు యథార్థంగా జీవించు. నీ భార్యతో 10 మంది వచ్చి చెప్పినా నా భర్త అలాంటి వాడు కాదని 100% నీ భార్య నమ్మాలి. నిన్ను నమ్ముతుందా? నమ్ముతుందండి. ఏమండి మీరు చెప్పింది నాకు నిజం అనిపిస్తుందండి. ఎందుకంటే ఆయన అలాంటి వాడు అనయానికి. నీ భార్యకు నీ మీద నేను నమ్మకం లేదు. ఏమండి, నీ భార్యకు నీ మీదనే నమ్మకం లేదు, ఇంకెవరు నమ్ముతాడు నేను? దైవికమైన కుటుంబంలో యజమాని అలా ఉండకూడదు. నీ భార్య ఏడా ఏమండి, నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఆలోచించండి ప్రేమని వారలారా, ఆలోచించండి. ప్రార్థన, ప్రార్థన. ఇంకా కొన్ని మాటలు చూడండి. ద్వితీయోపదేశ కాండములోని 6వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. ఆ తర్వాత దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉండాలి, అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడముగా ఉండాలి ప్రియులారా. నేడు నేను ఇదిగో నీకు ఆజ్ఞాపించు ఈ మాటలన్నీ నీ హృదయములో ఉండాలి. ఎక్కడ ఉండాలట? నీ హృదయములో ఉండాలి. నీ హృదయములో ఇవి లేవనుకోండి మరి ఏమొస్తుంది? దేవుని మాటలు లేవనుకోండి, ఇంకేం మాటలు వస్తాయి చెప్పండి? లోకం వస్తుంది. లోకంలో ఉన్న బూతు మాటలు, చెడ్డ మాటలు. నీ నోటికొచ్చిందే మాట. అప్పుడప్పుడు భార్యలను మాట్లాడుతున్నప్పుడు బూతు మాటలు మాట్లాడుతుంటారు ప్రియులారా. పాపం ఆమె కొట్టలేదు, కొట్టడానికి చేత కాదు, కొడితే ఈ మొండోడు మళ్ళీ నన్ను కొడతాడు, ఏం చేయాలి అర్థం కాదు. అయినా నువ్వు చెప్పే, నువ్వు తిట్టే మాటలతో హృదయములో గాయపరచబడి అణుచుకొని బ్రతుకుతుంది నీ భార్య. నోరుందని మాట్లాడతావా? జాగ్రత్త, నీ నోటికొచ్చినగా నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వు దేవుని కుమారుడవయ్యా, నువ్వు యజమానుడవు. మంచి మాటలతో నువ్వు నీ భార్యను, నీ పిల్లలను దేవునిలో స్థిరపరచాలి. ఆ మాటలు నీ హృదయములో ఉండాలి. హృదయములో దేవుని మాటలు ఉంటే నీ పిల్లలకు బోధిస్తావు, నీ భార్యకు బోధిస్తావు. నీవు చక్కగా ఉంటే నీ కుటుంబం అంతా ఒక లైన్లో ఉంటుంది, ఒక లైన్లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇల్లు కట్టాలంటే చెప్పండి, ఇల్లు కట్టాలంటే మూలరాయి
లేదా కార్నర్ స్టోన్ ఎంత ప్రాముఖ్యమో, ఒక గృహములో యజమాని కూడా అంతే ప్రాముఖ్యం. దానికి ప్రాముఖ్యమైన వాడు, ఆ మూల రాయిని స్థాపించే స్థితి. దేవుడు నిన్ను స్థిరపరచాలి ప్రేమైన వారలారా. ఏమండి, ముందు ప్రార్థన జీవితం ఉండాలి, ఆ తర్వాత రెండవది వాక్యం యొక్క అనుభవం ఉండాలి, మూడవది దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. నాలుగవది చూడండి, నాలుగవది చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం చూడండి, 28వ వచనం చదవండి. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలనే తమ భార్యలను ప్రేమించాలి, ప్రేమించాలి, తమ భార్యలను ప్రేమించాలి. ఏమండి, పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమించాలి. ఉదయం లేవగానే ఈయనకు నీళ్ళు పెట్టాలి, ఎవరు పెడతారు? భార్య పెడుతుంటుంది. సబ్బు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి? భార్య ఇస్తుంటుంది. షాంపూ ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి? భార్య ఇవ్వాలి. ఇంకా అవసరమైతే సేవలు చేయాలి. ఆ తర్వాత విడిచేసిన బట్టలన్నీ ఉతకాలి. నీ శరీరానికి సేవ చేయాలి, శరీరాన్ని ధరించుకునే బట్టలకు ఏమన్నా ఉతకాలి. నీకు అన్నం వండాలి, ఆహారం వడ్డించాలి, నీకు ప్లేట్లో వేసి ఇవ్వాలి. ఇన్ని సేవలు చేస్తున్నావు, నీ భార్యను నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నారండి, మనస్ఫూర్తిగా 100%. కోపం వస్తేనో శత్రువు, కోపం రాకపోతేనేమో చెప్పండి ప్రేమ. ఎందుకు ఆ కోపం? దేన్ని బట్టి ఆ కోపం? ఏం తప్పు చేసిందని నీ భార్య ఎడలేక కోపం? పురుషులారా, 4వ పాయింట్ ఏంటండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ సొంత శరీరము, నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ భార్యను కూడా అలానే ప్రేమించు. నీ శరీరానికి జబ్బు చేస్తావు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటావు కదా. నీ భార్య ఏదైనా బాధలు ఉంటే నువ్వు అదే ప్రేమతో చూడు. ఇదిగో నీ శరీరానికి మంచి వస్త్రాలు కావాలని, విలువైన వస్త్రాలు కావాలని డబ్బులు పెట్టి మంచి మరిన్ని డబ్బులు పెట్టుకుంటావు కదా, ఎక్కువ డబ్బులు పెట్టి. నీ దేహానికి మంచి వస్త్రాలు కావాలి, డబ్బులు మరిన్ని కావాలి. మరి నీ భార్య అంతకంటే ఎక్కువ ప్రేమైన వారులారా. కాబట్టి నీ శరీరంలో ఎన్ని అవసరతలు ఉంటాయో వాటిని గురించి ఆలోచిస్తున్నావు. నీ శరీరం ప్రమాదంలో ఉంటే నీ శరీరంలో నష్టం రావద్దు నువ్వు ఎలా అనుకుంటున్నావో, నీ భార్యను అంతకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించాలి ప్రియులారా. 4వది, నీ శరీరమును ప్రేమించినట్టుగా నీ భార్యను నువ్వు ప్రేమించాలి. మరికొన్ని మాటలు చూడండి, మరికొన్ని మాటలు చూడండి. సమయలు 1వ అధ్యాయము 7-8 వచనాలలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఎల్కానా. తన భార్యకు సంతానం లేదు ప్రియులారా. సంతానము లేని పరిస్థితుల్లో లోకమంతా చెడుగా లేక బాధ కలిగించే మాటలు మాట్లాడుతుంది. ఈమె గొడ్రాలు, ఈమెకు సంతానము కలగదు, ఏమండి నేను చూడు బాగున్నాను అని లోకము చెడుగా మాట్లాడుతున్నప్పుడు హృదయములో ఎంతో విచారము కలిగి దుఃఖపడుతూ ఏడుస్తూ, ఏంటి దేవా నా జీవితం ఇలా అయిపోయింది, దేవా అందరికీ సంతానం ఇస్తున్నావు నాకెందుకు ఇవ్వట్లేదని కుములుతూ గాయపడుతూ హృదయంలో ఎన్నో బాధలు పెట్టుకొని బాధపడుతున్న తన భార్య విషయంలో తన భర్త ఎలాంటి ఓదార్పునిస్తున్నాడో, ఎంత ప్రేమించాడో అక్కడ అర్థమవుతుందండి. 7వ వచనం 8వ వచనం చదవండి. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచుండెను, హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను, గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఈరోజు ఏమండి కుటుంబాలను గురించి ఛానల్లో కొంత టైమే పెట్టారు, బ్రతుకు జతకాబండి. తర్వాత ఇంకా చెప్పండి, కొన్ని కుటుంబాలకు ఉన్న గొడవలమ్మా ఏమండి? సంసారం ఒక చదరంగం, రచ్చ బండ, ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు ఏమండి? గొడవలు
కేసులన్నీ ఉన్నాయి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కేసు చూస్తున్నారు, అయినా అది అయిపోయేటట్లేదు. ఎందుకు ఎవండి, నిన్ననే టీవీలో ప్రోగ్రాం చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్లో ఏమంటుందంటే, నీకు పిల్లలు పుట్టలేదు, నీకు పిల్లలు పుట్టారు కనుక నేను ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు నాకు వద్దే వెళ్ళిపో అంటున్నాడట. పాపం ఏడుస్తూ ఆమె చెబుతుంది. నెక్స్ట్ ప్రోగ్రాం అన్నట్టు. అంటే చూడండి, కుటుంబాలను సరిచేయడానికి ఏమండి కొన్ని కార్యక్రమాలు స్పెషల్గా పెట్టవలసిన పరిస్థితులు. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావయ్య అంటే, ఏమో భార్యకు పిల్లలు పుడతారు మంచిగా ఉంటాం అనుకున్నాము, పుట్టలేదు, మరి ఏం చేస్తాం, ఇప్పుడు వదిలేస్తారట. దైవికమైన కుటుంబంలో దేవుని ప్రేమను తెలిసిన ఒక యజమాని చేయవలసిన పని కాదది. గర్భఫలము దేవుడి అని ఆమె చేస్తుందండి, ఆమె చేస్తుంది. దేవుడి పోతే ఆమెను ఏం చేయమంటావు నువ్వు చెప్పు. దేవుని కాలు పట్టుకో వెళ్ళి నీ చేతలు అయితే, దేవుని కాలు పట్టడం చేత కాదు. ఈరోజు గృహహింస చట్టం ఏమండి, స్త్రీలకున్న ఎన్నో కుటుంబాలు మానసికంగా భార్యలు బాధను అనుభవిస్తున్నారండి. భర్తల ఎడల చిటిపోటి మాటలతో ఏమండి సంతానం కలగట్లేదు, ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, పాప ఆమెమో ప్రేమిస్తుంటుంది, ఎప్పుడు ఈసరించుకుంటూనే ఉంటాడు, తప్పు ఈయననైనా ఆమె మీదుగా నెడుతుంటాడు. చూశాడు కానీ ఎలకా నా భర్త ఎంత మంచివాడు ప్రియులారా, అన్న భర్త ఎంత మంచివాడంటే, చూడండి ఆ మాటను మళ్ళీ చదవండి ప్రియులారా. అమ్మా అన్న ఎందుకు వేర్చుచున్నావు, నువ్వు ఎందుకు భోజనం మానేస్తున్నావు, నీకు అసలు నీకు మనసులో బాధ ఎందుకు, 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువ విశేషమైన వాడను కాదా, 10 మంది కొడుకుల కంటే నేను గొప్పవాడిని కదా, నేను ముఖ్యమని కదా, నేను కదా ముఖ్యము, 10 మంది కుమారుల కంటే నేను ముఖ్యమని, ఏదో సంతానం లేదని నువ్వెందుకమ్మా విచారపడుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, మనకు సంతానం లేకపోయినా పర్వాలేదు, మనకు 10 మంది కుమారులు ఉంటే ఎంత సమానమో, అంతకంటే ఎక్కువ వాడను నేను 11వ వానితో, అనగా 10 మంది ఒకటే, నేను ఒక్కొని ఒకటే, నేనుంటే నీకు చాలదా, నేనుంటే నీకు చాలదా, ఎందుకు ఏడుస్తున్నావు, ఆపు ఏడుపు ఆపు, బంద్ చేయి, భోజనం చేయి, నేను నిన్నేమైనా బాధ పెడుతున్నానా, మనకు దేవుడు సంతానం ఇవ్వాలి, దేవుడు మనకు ఇవ్వనప్పుడు మనం ఏం చేద్దాం, దానికి ఎందుకు విచారపడుతున్నావు, ఎవరో ఎన్నో అంటుంటారు వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటావు, ఎందుకు అనవసరంగా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు, ఏడోకమ్మా ఏడోకు, నేనున్నాను కదా, నేనున్నాను కదా, ధైర్యంగా ఉండు, నేను నిన్నంటే బాధపడు, నేను నిన్ను ఏమనట్లేదు కదా, ఎందుకు అలా బాధపడుతున్నావు, బయటి వాళ్ళు ఎంతమంది ఏమన్నా నువ్వు బాధపడ, నువ్వు బాధపడకు. ఒక భర్త ఆదరణ, నిజంగా భార్యను ప్రేమించిన భర్త ఎంత బాగుంది ప్రేమని వల్ల, ఈ కుటుంబంలో ఎంత బాగుంది స్థితి చూడండి. కష్టాలలో బాధలో ఉన్న భార్యను ధైర్యపరచాలి, ఓదార్చాలి, ఆదరించాలి. ఏమండి పైకి వెళ్ళి వెళ్ళి 2 మాటలు తిట్టి గుండ్రవు తీసినట్టుగా మాట్లాడు సావు అంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుందండి నీ భార్య. ఈయన కూడా నన్ను తిడుతూ ఇలా మాట్లాడుతున్నాడంటే ఇంక నేనెందుకు బ్రతకాలి, నేనెందుకు బ్రతకాలి. ఈరోజు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు భార్య భర్తల మధ్య ప్రేమ లేకపోవడాన్ని బట్టి, చీటిపోటి మాటలతో హృదయంలో గాయపరచబడి ఎంతోమంది కుటుంబాలు విడిపోతున్నాయి, దూరమవుతున్నారు తెలుసా, చిన్న చిన్న మాటలకే పట్టింపుతో మొండిగా ఉంటున్నారు. వద్దు ప్రేమని వారలారా, ఒక భర్తగా నీ భార్యను నువ్వు ప్రేమించాలి, నీ సొంత శరీరము వలె, నీ సొంత శరీరము వలె. మరికొన్ని మాటలు చూడండి ప్రేమని వారలారా, కొలసిలకు రాసిన పత్రిక 2:3 19వ వచనము చూడండి, 19వ వచనం కొలసిలకు రాసిన పత్రిక 3:19 భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. నిష్ఠూర పెట్టడం అంటే టార్చర్ పెట్టడం, సూటిపోటి మాటలతో ఎందుకు బతుకుతున్నావే, నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చి నీలంటూ బతకడు సావు అంటే అర్థం ఏంటి, నువ్వు చచ్చిపోతే ఇంకొక ఆమెను ప్రిపేర్ చేసుకున్నాడు ఎక్కడో ఒకడ, మరి వదులుకోవాలంటే ఏం చేయాలి, ఒత్తిడి చేయాలి, టార్చర్ పెట్టాలి, వెళ్ళిపోయేటట్టుగా చేయాలి, నాకు వద్దు అంటేట్టుగా చేయాలి. చూసారా, మరి ఎందుకయ్యా ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నావు, ఎందుకేనా,
ఎందుకేనా? పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి, నిష్ఠూర పెట్టకండి. ఏదో తప్పు చేసింది, చిన్న పొరపాటు జరిగింది, ఏమండి కూరలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, ఏమనుకుంటాను చెప్పండి? నువ్వు కావాలి చేసినావు, నాకు తెలుసు, నాకు అర్థమైంది, అర్థమైంది నాకు. ఏమర్థమైంది, ఏమర్థమైంది? నా మీద ఉన్న కోపం ఎక్కడ చూపెడుతున్నావు అర్థమైంది నాకు. ఎక్కడా? ఉప్పు ఎక్కువ వేసావు, నాకు అర్థమైంది. ఇది చూడు, ఈ షర్ట్ చూడు, ఏమైనా మురికి పోయింది, ఇదేమన్నా ఎట్లా ఉతుకుతున్నావు నాకు కూడా అర్థమవుతుంది. ఏమండి నిష్ఠూర పెట్టొద్దు ప్రియులారా, ఏదో తొందరపాట్లో జరిగిందేమో, జరిగిందేమో. ఒకరోజు ఓర్చుకోలేవా? ఒకరోజు ఓర్చుకోలేవు, ఓర్చుకో. నేను యజమాని, ఏమనుకుంటున్నావు? నేను లొంగను, దొంగను, నా కాళ్ళ కింద బానిస నువ్వు. అసలు నువ్వు భర్తవేనా, భర్తవేనా, క్రూరుడివా? ఇలాంటి మాటలు ప్రియులారా, ఇలాంటి మాటలు. నేను వచ్చి ఎంతసేపు అయింది? నీళ్ళు కాబెట్టినవా? నీళ్ళు కాబెట్టిన పొద్దున్నదాకా ఎండలో ఉండి వస్తున్నా, నీకేమైనా అర్థమవుతా? పాపం ఆమెదో ఇంటికాడ పిల్లలతో సమస్యలు ఇబ్బంది పడిపోయి మర్చిపోయింది అనుకుందాం. ఏమండి ఒక 5 నిమిషాలు ఆగండి అంటది, 5 నిమిషాలు ఆగల. ఈయన ఏదో డ్రెస్ మార్చుకొని ఎమ్మెల్యే పోయినట్టుగా పోతాడు ఇప్పుడు. ఎందుకు మరి అలసిపోయి వచ్చిన తర్వాత కొంచెం చల్లబడాలి కదా, దాని కొరకే. ఏమండి కూర్చోండి, 5 నిమిషాలు ఆగండి. ఈ లోపల టీ తన టీయా, ఇంకా నీ మొహాన్ని టీ కూడా చేసినావా అంటాడు. ఇదేంటండి ప్రేమేనా, ఇదేమన్నా? అర్థం చేసుకోండి ప్రియులారా, మీ భార్యలను అర్థం చేసుకోండి, ప్రేమించండి. పొరపాటుంటే నెమ్మదిగా చెప్పండి. ఇవ్వండి ఇలాంటి మాటలు రావు. ఇట్లా చూస్తుంటాడు అంతే, చూస్తున్నా చూస్తున్నా. ఏం చూస్తున్నా? రాను రాను స్త్రీలు కూడా కొంచెం తిరగబడుతున్నారండి. ఏ ఏం చేస్తావు చేయాలని అడగడానికి వచ్చేస్తుంది ఇక. ఎందుకంటే రోజు అట్లేంటే ఎంత ఏం తట్టుకుంటారండి? సంపుతావా? సంపు అంటారు అంతే. అమ్మా తిరగబడుతున్నావా? అయిపోయింది, అయిపోయింది, నా విలువ పోయింది, అందరి ముందు నా విలువ పోయింది. నువ్వు అరుస్తుంటే అందరూ చూస్తున్నారా? నువ్వు అరుతున్నావు చూడట్లేదా? మరి నువ్వు అరుస్తుంటే చూడట్లేదు, ఆమె అరుస్తుంటే చూస్తున్నారట. ఇదేంటండి, ఇదేంటి ప్రేమని వాళ్ళరా? గ్రామాలలో సైతం ఈరోజు కుటుంబాలలో భర్తలలో ఉంటున్న ఈ కోపము, ఈ ఈసడించుకునే స్థితి, భార్యను నలిగేటట్టుగా చేసి నేను ఎందుకు బ్రతకాలి అనుకునే స్థితికి వచ్చింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమీ లేదు, భర్త ఇంటి దగ్గర బ్రతికితే నన్ను బాధ పెడుతున్నాడు, నేను ఎందుకు బ్రతకాలి? ఇంకా కొంతమంది ఏమంటారో తెలుసా, అయ్యా నేను ఎందుకు బ్రతుకుతున్నానో తెలుసా, నా పిల్లలు పెద్దోళ్ళు కావాలని. అమ్మ వాళ్ళ పెద్దోళ్ళకి ఏం చేస్తామంటే చచ్చిపోతానయ్యా, ఎట్లా చచ్చిపోతాయి, ఎందుకంటే ఈ మొండితో నేను ఉండలేను. చూసారా, ఈ మొండి వనతో నేను ఉండలేను, ఎందుకంటే ఆ మాటలతో నేను బ్రతకలేకపోతున్నాను. ఏమండి స్త్రీలలో సహనం, ఓపిక, ఓపిక. పురుషుడిగా నీ ప్రేమేదయ్యా? నీ ప్రేమేది? నువ్వు మంచి డ్రెస్సులు కొంటున్నావు, నీ భార్య కూడా మంచిది ఒకటి కొను, నీ పిల్లలకు మంచివి కొను, తీసుకెళ్ళు నీ ఎమ్మటి భార్యను తీసుకెళ్ళు. కొన్ని రోజులు నీ ఎమ్మటి ఎటన్నా తీసుకెళ్తున్నా వెళ్ళు, మీటింగ్ వెళ్తా, నేను ఒక్కరిని పోయేసరాడు ఉండు అంటాడు అంతే. ఏ ఆమెనో దవాక్యం, ఆమె వినకూడదా? దేవుని మాటలు ఆమెకు వద్దా? నువ్వు వింటున్నావు దేవుళ్ళు ఉన్నావు, మరి ఆమె లోహంలో ఉంది సైతాన్ని పట్టింది. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. అయ్యా నా భార్య బాగా ఈ మధ్యన షికాగు చేస్తుంది. ఎందుకు చేస్తుంది? నువ్వు దేవునిలో నీవు సరిగా నీ భార్య నువ్వు పెంచుకోట్లే. నడవండి, 8 గంటలకు మనం చర్చిలో ఉండాలంటే నీకంటే ముందు నీ పిల్లలు నీ భార్య తయారు కావాలి. ముందుగా చెప్పు, ఈరోజు 8 గంటలకు మందిరంకు వెళ్ళాలి మనం. మనం ఏమంటామంటే మీరు ఓన్లీ నేను 12 గంటలకు కొత్త ప్రసంగం చేసేటప్పుడు నేను ఏదో పెద్ద పని డ్యూటీ చేసి ఏమండి అక్కడ డబ్బులు సంపాదించుకొని మనకు పట్టుకొని వచ్చినట్టుగా మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తా. ఏం చేస్తావు? దయ్యం పెట్టిన మాటలు మాట్లాడద్దు. నీ భార్యను నీ పిల్లలను ఎమ్మడి తీసుకొని రావయ్యా, నీకు విలువ ఉంటుంది, నీకు గౌరవం ఉంటుంది. నీ కుటుంబాన్ని చూసి ఒకరు మారుతారు, నీ కుటుంబాన్ని చూస్తున్నప్పుడు మరొకరు కూడా ఏమంటారు తెలుసా, పురుషులు అన్నాడు మా ఆయన కూడా ఇలా నా ఎమ్మటి ఉండే ఎంత బాగుండే, ఇంకొక స్త్రీ అనుకుంటుందండి మిమ్మల్ని చూసి. ఏమండి వీళ్ళందరూ కలిసి అనుకుంటారు తెలుసు ఒకరోజు, మన వాళ్ళంతా మొండోళ్ళక్క, వీళ్ళు మారటట్లేదు, ఈ మొండిలతో ఎట్ట నెగుడుదాము ఏందని వాళ్ళు వాళ్ళు కలిసి అనుకుంటారు ఒకరోజు. జాగ్రత్త, కుటుంబంలో భర్త బాగుండాలి, ఒక మంచి జీవితం. నీ భార్యను ప్రేమించు, నీ భార్యను నిష్ఠూర పెట్టకయ్యా. మరికొన్ని మాటలు చూడండి. పేతురు గారు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం
ఏడవ వచనం చూడండి ప్రియులారా, ఏడవ వచనం పురుషులకు చెప్తున్న ప్రత్యేకమైన మాట, మూడవ అధ్యాయము. అటువలనే పురుషులారా, జీవమను కృపా వరములో మీ భార్యలు మీతో పాలి భాగస్థులు. చూశారా, కుటుంబముగా నువ్వు బ్రతుకుతున్నావంటే నీ భార్యకు నీతో పాలుంది, బాధ్యత ఉంది, పాలి భాగస్థురాలై ఉంది గనుక ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించండి అన్నాడు. నీ భార్య బలహీనురాలు అంటే బలహీనురాలనే సంగతి నువ్వు ముందు తెలుసుకో. ఎవరిని తొందరపడేదో మాట్లాడుతుంటుంది, ఏదో తెలిసి తెలియక చిన్న పొరపాట్లు చేసిందిలే అని. నీ భార్య బలహీనురాలను అర్థం చేసుకో, ఆ తర్వాత క్షమించు, ప్రేమించు. అందుకే ఏమన్నాడు, జ్ఞానము కలిగి కాపురము చేయి అన్నాడు. జ్ఞానముతో కాపురం చేయి, జ్ఞానముతో అంటే నీ భార్యను దేవునిలో స్థిరపరచుకోవాలంటే, నీ కుటుంబాన్ని దేవునిలో స్థిరపరచుకోవాలంటే ఒక యజమానిగా నీకు జ్ఞానం ఉండాలి. నీ భార్యను ప్రేమించాలి, జ్ఞానముతో నువ్వు ఏమండి సంసార జీవితాన్ని కొనసాగించాలి. నీకు జ్ఞానం ఉండాలి, జ్ఞానము కలిగి ఉండు అన్నాడు. ఎందుకు, నీ భార్య బలహీనతలు ఏంటో నువ్వు తెలుసుకో. ఎక్కడ బలహీనపరచబడుతుంది, ఆ టైంలో నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉంటే సెట్ అవుతుంది, ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, ఏమి చెప్పకూడదు, చెబితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమి చెప్పకూడదు. కొంతమంది ఉంటారు పురుషులు, ఏం మాట్లాడడం తెలియదు భార్య దగ్గర, అడిగేళ్ళు అనవసరంగా మాట్లాడుతుంటారు, సమస్య కొని తెచ్చుకుంటారు. తెలుసా మీకు, భార్యల దగ్గర ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు జ్ఞానము కలిగి ఉండండి. ఏమండి, కొన్ని వాళ్ళకు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. అలా చెప్పడం వలన నీ జీవితంలోనే నష్టం వస్తుంది, జాగ్రత్త. కొన్ని చెప్పు నీ భార్యకు, కొన్ని చెప్పకూడదు. కొన్ని విషయాలలో నీ భార్య దగ్గర నువ్వు ఏమండి ప్రేమించి తగ్గించుకొని ఆమెను క్షమించు, బలహీనమైన ఘటమని ఆలోచించు, కాపురము చేయి. ఇంకొక మాట చూడండి, ముగిస్తాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం చూడండి ప్రియులరా, 13వ వచనం సామెతల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం బుద్ధిహీనుడగు కుమారుడు భార్యతోటి పోరు ఎడతెగక పడుచుండు మంచు బిందువులను పోలి ఉన్నది అన్నాడు. పిల్ల సమానము అన్నాడు, భార్యతోటి పోరు. ఏమండి, నేను తగ్గాలా, నేను తగ్గాలా, బలహీనమైన ఘటన అయితే నాకేంది, నేను ఎందుకు నా మాట వింటా, ఎప్పుడు నా దగ్గర నాకు కిందనే ఉండాలి, నేను తలకాయని ఆమె మెడకాయే. ఏమండి, నేను తగ్గను, నేను ప్రేమించను. నువ్వు జ్ఞానం కలిగి లేకపోతే నీ కుటుంబములో నీ భార్యతో ఎప్పుడు నీకు పోరు ప్రారంభమవుతుంది, జాగ్రత్త. భార్యతోడి పోరు ఎలాంటిదట, ఏడ తెగక పడుచుండు మంచు బిందువుల వలె ఉంటుంది. ప్రియులారా, తెల్లవారుజామున చలికాలం మీరు చూడండి, మంచు బిందువులు అలా పడుతూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, పడుతూ ఉంటాయి. ఏమంటే ఇప్పుడు పడింది, ఆగిపోయిందంటే ఆగిపోతుంది, పడుతూనే ఉంటుంది, పడుతూనే ఉంటుంది. కుటుంబంలో గొడవలు వస్తూనే ఉంటాయి, గొడవలు 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 గొడవ. ఎందుకు, నీ భార్యతో నువ్వు పోరు పెట్టుకున్నావు. పోరు పెట్టుకోకండి, పోరు పెట్టుకోకండి ప్రియులారా, కుటుంబం చెడిపోతుంది. భార్యలను ప్రేమించండి, పోరు పెట్టుకోకండి. ఎందుకంటే ఆమె తగ్గదిగా, ఆమె బలహీనమైన ఘటము, ఆమెకు అర్థం కాదు, కొన్ని ఆమెకు అర్థం కాదు. నేను తగ్గనంటే, నేను తగ్గనున్నప్పుడు సమస్యలు ప్రారంభమవుతాయి. పలుమార్లు భార్యతో సమస్య పెట్టుకోవాలని గుణం ఉంది చూసావా, ఎప్పుడు ఏదో ఒకటి అనాలని. ఈ దుర్గుణము ఒక పోరులాగా, ఒక యుద్ధంలాగా ఇంట్లో అయిపోతుంది. ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవ, ఏంట్రా ఈ గొడవ, పెద్దలుండ్రా ఏంట్రా గొడవ, ఎప్పుడు ఏదో అంటుంటున్నా ఆమె, ఏంట్రా ఆమె ఏమో ఆనంద, నీకు మనసు తృప్తిగా ఉండదారా, ఏమంటుందిరా నిన్న ఆమె. పెద్దలు వచ్చి అంటుంటారు, తండ్రో ఒక పెద్దనానో చిన్నానో ఎవరో వచ్చి అంటుంటారు, ఏంట్రా ఎప్పుడు చూసినా అమ్మాయి నువ్వుకే ఏదో చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుతుంటావు, భయం లేదా నీకు అసలు, అప్పుడు సైలెన్స్ అంటాడు. వాళ్ళందరూ పోయిరా, మళ్ళీ స్టార్ట్ చేస్తుంటాడు, చెప్పినావు అలా, చెప్పినావా, చెప్పినావు, నువ్వు చెప్పింది ఎందుకు వస్తాడు, ఆహా అన్నట్టు ఇబ్బంది పెడతా, నువ్వు చెప్పినట్టుంది. పోరు, ఆ పోరు ఎట్లుండో తెలుసా, తినే అన్నం కూడా తృప్తిగా ఉండదు ప్రియులారా, పడుకునే నిద్ర కూడా తృప్తిగా ఉండదు, చేసే పనిలో కూడా తృప్తిగా ఉండదు, ఎటన్నా ఫంక్షన్కి వెళ్ళినా మనస్ఫూర్తిగా ఉండదు. ఎందుకు, ప్రతిసారి ఏదో ఒకటి పోరు, మాట మాటకు సూటిపోటీ మాటలు, మాట మాటకు యుద్ధమే. ప్రిలారా, నీ భార్యతో పోరుపడే స్థితి నీకు ఉండకూడదు.
నీ భార్యను ప్రేమించు. ఒక ఆధ్యాత్మికమైన దైవికమైన కుటుంబముగా నీ కుటుంబాన్ని స్థిరపరచుకోవడానికి ప్రార్థన జీవితం కలిగి ఉండు. వాక్యాన్ని బాగా నేర్చుకో. దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రేమించు. నీ సొంత శరీరం వలె నీ భార్యను ప్రేమించు. జ్ఞానము కలిగిన వాడిగా ఉండు. నీ కుటుంబంలో ఒక యజమానిగా నువ్వు ఇలా ఉంటే ఆధ్యాత్మికంగా నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవడమే కాదు, నువ్వు నిలబడమే కాదు, నీ కుటుంబాన్ని కూడా నిలబెట్టుకునే ఒక మంచి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అట్టి కృప దేవుడి వారిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ తిరిగి రెండవ సెషన్లో ఒక కుటుంబంలో గృహిణి ఒక స్త్రీ ఎలా ఉండాలో మరొక పాఠాన్ని విందాం. తల్లి ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు